ఇద్దరు ఆత్మీయులు కలిసి ఒక సినిమా తీసి హిట్ చేస్తే ఆనందం వేరుగా ఉంటుంది. సో నా సొంత మనుషులు అందరు కలిసి హిట్ చేసిన సినిమా ఇది. సో చాలా ఆనందంగా ఉంది. అంటే అనుకోని కసితోని హిట్ కొడుతున్నాము అని చెప్పి తీసిన సినిమా ఇది కళ్యాణ వైభోగమే. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇట్స్ అ ట్రూ సెలబ్రేషన్ యాక్చువల్గా అందరికీ. అలా మొదలైంది కంటే కూడా ఈ సినిమాకి వచ్చిన ఫోన్ కాల్స్ చాలా మంది పాత్రికేయ మిత్రులందరూ వ్యూవర్స్ లా ఫీల్ అయ్యి మాట్లాడారు. అంతే ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు రెస్పాన్స్ చూడలేదు. నా అక్కడి నుంచి నాకు మాటలు కూడా రాలేదు, అంత ఎమోషనల్గా మాట్లాడారు. అంటే సినిమా ఎంత కనెక్ట్ అయిపోయిందో నేను ఊహించుకోగలను. అండ్ నిజంగా ధన్యవాదాలండి. అంటే కష్టపడేది ఇదంతా జస్ట్ డబ్బులు, ఇవన్నీ నెక్స్ట్ అండి. మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అదే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే నా ఫస్ట్ ఆడియన్స్ మీరు, మీరే ఫస్ట్ చూసి ఫస్ట్ నాకు ఫోన్ కాల్స్ వచ్చింది మీ నుంచే. ఆ తర్వాత మీరేదైతే ఫీల్ అయ్యారో థియేటర్ నుంచి, ఆడియన్స్ నుంచి, ఆ రెస్పాన్స్ అలా అలల్లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ సినిమాతోటి వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంత అంత కాదు. మేమందరూ ప్రేమించి నమ్మి ఇష్టంగా చేసిన సినిమా కళ్యాణ వైభోగమే. ఇది బ్రెయిన్ నుంచి చేసిన సినిమా కాదండి, హార్ట్ నుంచి చేసిన సినిమా. సో డెఫినెట్గా అందులో తప్పులు ఉంటాయి, స్క్రీన్ ప్లే ఫాల్ట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, టెక్నికల్ చాలా పాయింట్అవుట్ చేసుకోవచ్చు ఎవరైనా కూర్చొని, కానీ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అండి. అండ్ హార్ట్ నుంచి వచ్చిన ఎమోషన్కి అందరూ కనెక్ట్ అయ్యారు, అంతకంటే పెద్ద విషయం లేదండి. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. అండ్ సంగీతం ఇవ్వడమే కాదు, నేనేం చూస్తున్నాను తను చూశాడు, నేను పడుతున్న ప్రతి ఒక్క స్టెప్లో పెయిన్ తను పడ్డాడు, నేనెంత ప్రేమించానో సినిమాను తను అంతే ప్రేమించి అంతే నమ్మాడు, నాకంటే ఎక్కువ నమ్మాడేమో. సో కళ్యాణ్, నువ్వు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. నీకు 10 రెట్లు పేరు వస్తుంది నీకు అలా మొదలైన కంటే. నువ్వు చెప్పావు, యూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్ మీ దట్, థ్యాంక్ యూ. నీ మాట ఇవాళ మళ్ళీ నిజమైంది. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ ది వర్క్ అండ్ ద ప్యాషన్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ కళ్యాణ వైభోగమే. ఏ రోజు కంప్లైంట్ లేదు, 100% పర్ఫెక్ట్గా చేశాడు. అండ్ తన పర్ఫార్మెన్స్, డబ్బింగ్ అన్ని మీరు చూశారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ శౌర్య, మాలవిక, రాజ్ గారు, రాశి గారు, ఐశ్వర్య గారు, ప్రగతి గారు, ఆనంద్ గారు, రమేష్, నవీన్, ఆల్ మై హోల్ టీమ్, వీడెవరు ఇడియట్, హేమంత్. పొద్దున సినిమాలు తీస్తాము తీయమో తీపోయినా కానీ దాని గురించి చెప్పాలంటే నెక్స్ట్ అంటే చెప్తా. ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అడిగి 50 డేస్ ఫంక్షన్ అనమాట. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఫిల్మ్. అందులో నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. నిత్యం చాలా బాగా చేసింది. క్లైమాక్స్లో ఎవరో తాగుబోతే కమెడియన్ వచ్చి సినిమా నిలబెట్టాడు, సినిమా హిట్ అయిపోయింది అనుకున్నాడు. అదే నందిని రెడ్డి సెకండ్ సినిమా తీస్తే ఫ్లాప్ అయింది సినిమా. నందినికి అంత లేదు, ఎవరో ఆ సినిమా ఫ్లూక్లో ఆడింది అనుకున్నారు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మీకు తెలియదు, నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ గారిని, మా దాము గారిని, వివేక్ గారిని కూర్చోబెట్టి మీ కథలు చేయడం రాదు అని ఒక 3 కథలు చెప్పాను. అమ్మతోడు నన్ను మామూలుగా తిట్టలేదు, నీకు మంచి కెరియర్ ఉందిరా, ఎందుకు రారే, నీకు కథ గురించి తెలియదు అన్నారు. సరే ఎప్పటికైనా రైటర్ అయితే తర్వాత విషయం. అయితే అంటే నేను నందిని ఫ్లాప్ అయింది సెకండ్ ఫిలిం అందరూ నాతోటే అన్నారు నీ వల్ల సినిమా ఆడిందని. నేను నమ్మలే, నా అదృష్టం కొద్ది ఆడింది అది. నాకు నిజంగా వీళ్ళ వల్ల నాకు తాగుబోత రమేష్ ఉండడం తెలిసింది. తర్వాత పక్కకు పెడితే నిన్న రాత్రి జీవికేలో సినిమా చూస్తున్న మా ఆవిడ పక్కకు కూర్చోబెట్టుకొని, నందిని రెడ్డి గారు టాలెంటెడ్ కాకపోతే అలా మొదలైందనే సినిమా అంత పెద్ద హిట్ కాకపోవు అనేది నేనే నమ్మిన. ఎందుకంటే నాకే తెలుసు సినిమా అంతా తీసుకున్నారు, బాగా చూసుకున్నారు. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన మహాత్మా సినిమా చేశాను, నందిని ఆఫీస్కి మా లక్ష్మీ భూపాల్ గారు తీసుకెళ్తే తాగుబోతు యాక్టింగ్ చేసిన వాళ్ళకి నచ్చింది, సర్లే వీడిని పెట్టి క్లైమాక్స్ షూట్ చేశాడు, ఆ పైసలు కూడా ఛానల్ తర్వాత తిరుగుతూ ఇచ్చారు, అది హిట్ అవుతుందని నాకు తెలియదు అమ్మతో. అయితే నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమా నాకు రావడము దాము గారి ఆధ్వర్యంలో నాకు లైఫ్ వచ్చిందండి. ఒక 100 సినిమాలు చేశాను ఈ 5 ఇయర్స్లో, నాకంటూ ఒక పేరు వచ్చింది అలా మొదలైంది.
తర్వాత జబర్దస్త్ చేసా మంచి ఊపులో పోయింది, మాట్లాడలేదు. ఓరిని ఆమె ఇట్లా జరిగిందని అనుకున్నా. నిన్న సినిమా చూసేటప్పుడు ఒక డైరెక్టరు, జనరల్గా ఒక సీన్ కమెడియన్ రాస్తే ఆ సీన్ అద్భుతంగా పడుతుంది, లేకపోతే ఒక లవ్ సీన్ తీస్తే ఇద్దరు మంచి హీరో మంచి హీరోయిన్ దొరికిండ్రు అనేది. ఒక ఎమోషనల్ సీన్ పేపర్ మీద రాయడం వేరండి, స్క్రీన్ మీద దాన్ని పర్ఫార్మెన్స్ చేసి దానికి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే ఆ సీన్ చూసేటప్పుడు ఆ నేను ఒక యాక్టర్ను, ఈ సినిమా గురించి నాకు తెలిసి అయినా నేను ఏడుస్తుంటే మా ఆవిడ షాక్ అయిందండి. ఫస్ట్ టైం మా రమేష్ ఏ నటిస్తాడు ఆ సినిమాలు చూసి అని. అంత అద్భుతంగా దర్శకురాలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేపించారని మనస్ఫూర్తిగా చెప్తున్న తల్లితోడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అని నేను గర్వంగా చెప్తున్నా డల్లి. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి సినిమా ఇచ్చింది. ఈరోజు మహిళా దినోత్సవము, ఇప్పటి వరకు భారతదేశంలో ఎంతమంది మహిళా దర్శకులు ఉన్నారో నాకు తెలియదు, కానీ తెలుగులో ప్రజెంట్ నెంబర్ వన్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి అని నేను ప్రతి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా కళ్యాణ్ మాలిక్ గారి గురించి చెప్పనక్కర్లేదు, అతను ఒక అద్భుతం. ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి ఏడుపు వచ్చింది, అద్భుతమైన సీన్లు. మా లక్ష్మీ బుక్కల్ గారు అద్భుతంగా రాసి అద్భుతంగా తీశారు. మా హీరో నవ్వడం కాదు హీరో, నేను నిజం చెప్తున్నా, మిమ్మల్ని పొగడట్లేదు. నేను సినిమా చూసి అంత ఫీల్ అయిన కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు అలెక్స్. 100% సినిమా చాలా బాగుంది. నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ క్లైమాక్స్లో రమేష్ వస్తే అద్భుతంగా ఉంటుందని మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా పాదాలు ఉందని తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. కానీ నేను మాట్లాడాలని వచ్చిన, నేను ఫోన్లో చెప్తే నమ్ముతలేరు గోళీలు అనుకుంటారు. నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే, ప్రతి సినిమాలో ఎవరో ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ. ఈ విషయంలో ఏంటంటే, భూపాల్ తెచ్చినప్పుడు ఇతను ఎవరు కూడా తెలియదు. ఆ రోజు చాలా 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 బ్యాడ్ మూడ్లో ఉన్నాను, నేను రూమ్లో కూర్చున్నాను. భూపాల్ వచ్చాడు, వస్తే దామోహన్ కావాలంటే బెల్లపాకం చెప్పారంట రూమ్లోకి. లేదు ఏంటంటే చెప్పారు విషయం చెప్తే కనుక ఇక్కడ తీసుకొచ్చి సెట్ అయిపోతుందని చెప్పి తీసుకొచ్చారు రూమ్లో. సరే భూపాల్ చెప్పి మంచి ఆర్టిస్ట్ అండి, మిమిక్రీ బాగా చేస్తానంటే ఏం చేస్తావా అంటే చెప్పారు. సో ఒక మంచి డైరెక్టరు ఒక డైరెక్టర్ని ఇమీడియట్ చూపిస్తానని చెప్పి డైరెక్ట్ని ఇమీట్ చేస్తే నేను ఆపుకోలేకపోయాను, నేను మూడు పెట్టాను. ఇమీడియట్గా డిసైడ్ చేయలేదు గ్యాస్ట్ బీజాన్ని. బట్ దట్ ఇస్ అ హిస్టరీ. నా ఇప్పుడు వచ్చి షూటింగ్కి వెళ్తున్నాను, నిమిషం టైం ఉన్నాడు, దట్స్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. వాట్ ఐ వాంట్ హ్యాపీ. నెక్స్ట్ ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత వస్తుంది, సినిమాలు వచ్చిన తర్వాత రోజు వచ్చి సార్ సెటిల్ అయిపోయాను, నా బ్రదర్స్ని సెటిల్ చేశాను, బ్రదర్స్ ఫ్యామిలీని సెటిల్ చేశాను, మా బ్రదర్స్ పిల్లలకి పెళ్లి చేశాను, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇప్పించాను, మా బ్రదర్కి మా నాన్న పోయిన ఉద్యోగం ఇప్పించాను. ఎందుకంటే ఆ ఉద్యోగం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఇప్పుడు నా ఫేస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఉద్యోగించాడు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ టీంలో ఉందండి, ఆల్వేస్ ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ వెన్ ఐ వాజ్ వెన్ ఐ ఆమ్ ది డైరెక్టర్. ఈ టీంకి వచ్చాక కొత్తగా చాలా విషయాలు నేర్చుకున్నాను. అన్నీ ఈజీ ఈజీగా వెళ్ళిపోతున్నట్టుంటాయి, అన్నీ ఎవరు స్ట్రెస్ చేయరు ఒక విషయాన్ని, బట్ ఎక్కడ కూడా ఇది ఆగదు. అందరికీ ఎవరికి వాళ్ళు తెలుసుకున్నట్టుగా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. దట్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్ ఆఫ్ దిస్ టీమ్. అంటే నేను అదే అంటున్నానండి, ఈయన నన్ను సజెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేసిన నందిరెడ్డి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈయన సజెస్ట్ చేశారు, ఆవిడ యాక్సెప్ట్ చేశారు, నాకు పేమెంట్ దామోదర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఛాన్స్ ఇచ్చింది నందిరెడ్డి గారికి. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్రెండ్ అని ఫోన్ చేశాడు అమలాపురం నుంచి, ఎగ్జామ్స్ ఉన్నాయి బాబా కొంచెం చూడలేకపోతాను, గూగుల్ ఎగ్జామ్స్ నువ్వు ఏం చదువుతుంది కానీ అని చెప్పంటే అవుతుంది, నేను ఎగ్జామ్ బాగాలేదు అన్నాడు. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా హలో ఎగ్జామ్ గ్యాప్ ఉంటుంది, కొంచెం టెన్షన్ పడుతావు, ఈ టెన్షన్ పడి గ్యాప్ ఉన్న సినిమా చూసి రిఫ్రెష్ అయిపోతాను. ఈ సినిమా హిట్ అవ్వాలని ఇద్దరు కోసం మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఒకటి నందిని రెడ్డి, రెండు దాము గారు. నందినికి మళ్ళీ పెద్ద సక్సెస్ రావాలని అండ్ దాము గారికి ఎక్కువ డబ్బులు రావాలని మిగలాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇప్పుడు వచ్చిన హిట్ టాక్ చూస్తుంటే అది నెరవేరిందని చాలా చాలా సంతోషంగా ఉందండి. అపార్ట్ ఫ్రమ్ మై మ్యూజిక్, నా సినిమా హిట్ అయిందనే సంతోషం కన్నా దాము గారి గురించి, నందిని గురించి నాకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ మీ బ్యానర్లో పనిచేయాలని ఉంటుందండి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్ట్ మీ ఫర్ ఆల్ ద మూవీస్ అండ్ నందిని. ఈ సినిమా కూడా మన కాంబినేషన్లో సూపర్ హిట్ అయింది, అలాంగ్ విత్ నాగ్ సౌర్య.
మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలని నీ సినిమాతో ఎదురు చూస్తుంటాను. ఆచార్య ఆత్రేయగారి తర్వాత మాటలు పాటలు రెండు రాసింది లక్ష్మీ భూపాల్. నాకన్నా ముందు కూడా ఎవరైనా రాసి ఉండొచ్చు, బట్ ఇంత గుర్తింపు ఎవరికి రాలేదని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత గుర్తింపు నాకు ఇచ్చిన చిత్రం కళ్యాణ వైభోగమే. అండ్ ఈ బ్యానర్లో అలా మొదలైన తర్వాత మళ్ళీ నేను చేసిన సినిమా నెక్స్ట్ హ్యాట్రిక్ కూడా కొడతాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ కథని ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం నందిని రెడ్డి నాకు చెప్పినప్పటికీ, మళ్ళీ నేను రాయడానికి నాకు చెప్పినప్పటికీ చాలా చేంజెస్ చేశారు. నేను రాసిన తర్వాత అంటే నందిని రెడ్డి ఎప్పుడు ఒక ఏం చేద్దాం ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడియన్స్ అని ఒక క్లాస్ సినిమాను మనం సెపరేట్ చేసి మాట్లాడతాం. తన ఐడియాస్ తీసుకొచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఇదే ఐడియా ఇది సీను ఇది అనుకున్నప్పుడు తను చక్కగా ఆలోచించి ఒక క్లాస్ డీసెంట్గా ఆలోచించి ఇలా చెప్పినప్పుడు నా చేతికి వచ్చినప్పటికీ నేను వెంటనే ఏం చేస్తానంటే దాన్ని ఇంకా కిందకి వెళ్తే ఏం జరుగుతుంది, ఇదే కంటెంట్ని బీసీ సెంటర్లో కూడా చూడాలంటే ఏం చేయాలి అని దాన్ని ఇంకొంచెం కంటెంట్ని అలాగే పెట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా చేయటమే నేను చేశాను. ఇది ఒకటే అలా మొదలైనలో చేశాను వర్కౌట్ అయింది, మళ్ళీ ఈ సినిమాకి చేశాను వర్కౌట్ అయింది. సో ఇవాళ ఈ సినిమా ప్రతి ఒక్కరు యునానిమస్గా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఫ్యామిలీ సినిమాని మెచ్చుకున్నట్టే చాలా ఆనందం ఉంది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి టెక్నీషియన్స్కి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే రాసినప్పుడు నేను ఏ సినిమా అయితే చూశానో, ప్రతి డైలాగ్ రాసినప్పుడు ప్రతి పాట రాసినప్పుడు నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నానో దానికి పదింతలు చూపించారు ఈ సినిమాలో. సో అందరికి పేరు పైన ధన్యవాదాలు. డైరెక్ట్ ఎప్పుడో మను చరిత్రలో నా స్త్రీ స్వాతంత్ర అర్హతని ఎప్పుడైనా చెప్పడానికి స్త్రీకి అంత స్వాతంత్రం ఇవ్వక్కర్లేదు వేస్ట్ అని చెప్పేశారు. అంత స్వాతంత్రం నిజంగా అవి కనుక ఫాలో అయ్యి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు మా నందిని రెడ్డి లాంటి సినిమా తీసి ఉండేది కాదు. సో ఆ స్వాతంత్రం బయటకు వచ్చింది కాబట్టి, ఆడది ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి, ప్రపంచంలోకి వచ్చి ప్రపంచాన్ని తెలుసుకుంది కాబట్టి ఆడవాళ్ళు ఇవాళ ఎక్కడ చూసినా కూడా అందరికన్నా మగాడితో సమానంగా పోటీ పడి ఇవాళ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ రైట్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ నాట్ ఇఫ్ యూ వుంట్ హ్యావ్ సపోర్టెడ్ ఈ సినిమా ఈ రేంజ్లో ఆడేది కాదు. అండ్ ఒక జెన్యున్ ఫిలింకి జెన్యున్ ఫిలిం అని ఇప్పుడు అంటున్నాను నేను, ఎందుకంటే సినిమా ముందు అంటాం బాగోదు రిలీజ్ ముందు. ఇవాళ రోజున అందరూ జనం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా జెన్యున్ ఫిలిం. సో జెన్యున్ ఫిలింకి మీరు ఇచ్చిన సపోర్టు అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ద ప్రెస్ ఫెటర్నిటీ. అండ్ రెండు ముక్కు మాట అండి, నేను ఇవాళ సినిమా రిలీజ్ అయ్యి 4-5 రోజులు అయినా కానీ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు చాలా లేట్గా సింక్ అవుతుంటుంది నా సినిమాలో. నాకు చాలా లేట్ అయినాయి అంటే చాలా లేట్గా సింక్ అవుతుంటుంది. ఎందుకంటే చెప్పారు ఏదో చెప్పుంటారు ఏదో వింటుంటాం అనేది చాలా లేట్గా సింక్ అవుతుంటుంది. రెండు డెఫినెట్ 2 డేస్ బ్యాక్ నేను థియేటర్స్ నైట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ నాతో వచ్చి మాట్లాడడం చూసుకుని నమ్మాను. దానికంటే ఎక్కువ 2 ఫేస్బుక్లో కానీ మన ఎస్ఎంఎస్లు 2 వచ్చినా, ఒకటి ఆయన ఎవరు పేరు తెలియదు కానీ ఎవరి దగ్గర నంబర్ తీసుకుని ఎస్ఎంఎస్ పెట్టాడు, తాము గారు నా వైఫ్ ప్రెగ్నెంట్ బట్ ప్రెగ్నెంట్గా ఉంది సినిమా చూడాలంటుంది, ఏ సినిమా తెలియక ఈ సినిమాకి తీసుకెళ్ళాను, ఐఎమ్ బ్లెస్డ్ అండి, అండ్ ఒక మంచి సినిమా చూపించాయని చెప్పి ఆమె అంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు నో యు మేడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఐ కుడ్ టేక్ ఎ ప్రెగ్నెంట్ లేడీ ఫర్ ద ఫిల్మ్ అంది. అదొకటి. రెండు, ఒక రివ్యూ రాశారు. ఏమన్నారంటే నేను చాలా సినిమాలు చూస్తుంటానండి, ఆయన ఫోన్ చేశాడు రివ్యూ రాయకముందు ఫోన్ చేసి, చాలా చిన్న ఇదన్నమాట, చూస్తుంటారండి. చూస్తున్నప్పుడు నేను సేపు నేను దీంట్లో ఏం తప్పులు లేదు చూద్దామని తప్పులు చూద్దామని చెప్పి యాంగిల్తో చూస్తుంటాను. మీ సినిమా అటై చూశాను, 12 షో చూశాను. ఇంటికి వెళ్ళాక ఆవిడ సినిమా తీసుకెళ్ళమంటే ఈ సినిమాకి నైట్ షోకి వెళ్ళాను. నాకు యాక్చువల్గా నైట్ షో చూసినాక ఈ సినిమా సింక్ అయిందండి. సో పొద్దున్నే అనుకున్న దానికి లైట్ నేను చూసిన దానికి అని చెప్పి అన్నారు. సో ఐ థింక్ దీస్ టు వెరీ క్వైట్ జెన్యున్ కైండ్ ఆఫ్ షో. సో ఇట్లా చాలా వచ్చినాయండి. సో ఈ సినిమా ఇంకా మీ సపోర్ట్ కావాలి, ఎగ్జామ్స్ పీరియడ్ అని చెప్పి అంటున్నారు. సో ఇంకో 1 వీక్ మేము సస్టైన్ చేయగలగాలి. నేను ఆర్టిస్ట్ అవ్వడం అనేది చాలా వింతగా జరిగిందండి. నేను ప్రొడక్షన్లో ఉన్నప్పుడు జస్ట్ నాకు 2 ఫ్లాపులు అయినాయి, ఖచ్చితంగా నేను ఫ్లాప్ అని ఒప్పుకుంటాను, ఎందుకంటే డబ్బులు రాలేదు కాబట్టి ఫ్లాప్ అంటాము. కళ్యాణ వైభవమే, నాకు నిజంగా పెళ్లి జరిగితే కూడా అంత ఆనందం ఉండదండి. ఈ సినిమా రిలీజ్ అయినంత నాకు అంత ఆనందం కలిగింది, ఎందుకంటే ఇట్స్ 2.5 ఇయర్స్ అండి ఊహలు కుసూసలు రిలీజ్ అయ్యి, దాని తర్వాత నుంచి ఈ దిస్ ఇస్ మై 8th మూవీ, 7 మూవీస్ రిలీజ్ అయినాయి.
అప్పటికి ఎప్పుడు వినలేదు. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అబ్బా ఎంత బాగుంది వినడానికి, 6-7 మూవీస్ పట్టింది ఇది వినడానికి. అప్పటికి ఎవరు చెప్పలేదు అనమాట నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇటువంటి మూవీ ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్ దాము గారి గురించి చెప్పాలంటే, సినిమా ఫ్లాప్ అయిపోతే, ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ప్రొడ్యూసర్స్ వెనక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా నమ్మారు కానీ యాజ్ ఏ హీరోగా నేను ఎప్పుడు సినిమాలో చూడలేదండి. దట్స్ మై ఎసెట్. ఎందుకంటే యాజ్ ఏ హీరోగా చూసుంటే ఫ్లాప్ వచ్చే కొద్దీ నన్ను తీసేవాళ్ళు. అలా లేకుండా ఫ్లాప్కి హిట్కి సంబంధం లేకుండా నన్ను నమ్మి సినిమా నాతో కంటిన్యూ చేసి నాకు మంచి హిట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ ప్రొడ్యూసర్ అని దీని మించి చెప్పడానికి ఇంకేం లేదు. బిజినెస్ ఆలోచించకుండా ఓన్లీ స్క్రిప్ట్ గురించి ఆలోచించి ఎవరు యాక్ట్ అవుతారని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దాము గారు అండ్ నందిని గారు. అండ్ ఈ స్క్రిప్ట్ రాసింది లక్ష్మీ భూపాల్ గారు అండి. సెట్లో నేను నందిని రెడ్డి గారు, అంకిత్ వీళ్ళిద్దరు తర్వాత నేను బాగా క్లోజ్కున్నది లక్ష్మీ భూపాల్ గారు అండి. ఆయన చెప్పే స్క్రిప్ట్లు కంటే నేను చెప్పే స్క్రిప్ట్లు ఎక్కువ ఉంటాయి. నేను ఆయనకి, సార్ ఇప్పుడు నేను చేసే సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అన్ని సినిమాలు చెప్పేస్తూ ఉంటాను ఆయనకి అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో మరి అదేం నాకు చెప్పాలి సార్, అలాంటి సినిమా మంచి సినిమాలో చెడ్డ సినిమాలో నేను చేయకుండా ఆపేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డైలాగ్స్ ఇచ్చారు. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే కళ్యాణం సాంగ్ ఆయన రాశారు నాకు తెలియదు అండి అప్పటికి. నేను అది వినేసి డైలాగులు చెప్తుంటే పక్కన పెట్టాను సార్ మీరు, నాకు అర్థం కావట్లేదు. ఒక ఆయన రాశారు లిరిక్స్ అసలు కళ్యాణం సాంగ్ అదిరిపోయింది, ఆహా అసలు డైలాగ్స్ పక్కన పెట్టేసింది అసలు అది అని చెప్పా. అంటే బాగా రాశారు అంటే ఏం చెప్పమంటా సార్ ఆయన గురించి, భలే రాశారు, ఇంకెవరు పెద్ద రైటర్ అనుకుంటున్నాను, చూస్తే ఈయన రాశారంట. నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నాకు పెళ్ళి జరిగితే నేను ఆ పాట పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందిని రెడ్డి గారు, నేను జస్ట్ కాపీ పేస్ట్ అండి, మన కంప్యూటర్లో ఉంటుంది సార్ కాపీ పేస్ట్ అని. ఆవిడ యాక్ట్ చేసి చూపించేవాళ్ళు, నేను అక్కడికి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసేవాను అంతే. జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేశాను, పెద్ద యాక్ట్ చేయలేదు. బట్ మంచి అప్రోచ్ వచ్చింది. 7 సినిమాల్లో కంటే ఈ సినిమాలో నేను చాలా బాగా యాక్ట్ చేశానని. అది ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. ఆ ఫ్రీడమ్ అండ్ హావభావాలు ఎక్కువ తెలుసండి ఆవిడకి. అండ్ తనకి ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఉన్న గ్రిప్ వల్లే యాజ్ ఆర్టిస్ట్గా నాలాంటి వాళ్ళని చాలా బాగా చూపించడం జరిగింది. ఈరోజు నేను బాగా యాక్ట్ చేయడం కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు. అండ్ కెమెరామ్యాన్ ఎటువంటి ఫోర్స్ లైట్ లేకుండా మాకు ఒక పీస్ఫుల్ యాక్టింగ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది రాజు గారు అని చెప్పి కొత్త అయినా. చాలా మంచి కెమెరామ్యాన్, చాలా చిన్నపిల్లోడు, నోట్లో మాట ఉండదు, ఓన్లీ వర్క్ తప్ప. అండ్ హీరోయిన్ మాలవిక గురించి చెప్పాలండి, షీస్ ఎ కిడ్ యాక్చువల్లీ. ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది, సెట్లో కూడా చదువుకుంటూనే ఉంటుంది, గోల్ ఏం చేయదు. నేను ఒక్కనే గోల్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే సినిమా హిట్ అవుద్దని తెలిసి అప్పట్లో గోల్ చేసామనండి. సినిమా హిట్ అయిన తర్వాత కొంచెం తగ్గింది నాకు, ఎందుకో తెలియట నమ్మబుద్ధి అవ్వట్లేదు నిజంగా, నాకే హిట్ వచ్చిందని చెప్పి. సో 7 మూవీస్ పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్ నాకు చెప్పుకోవాల్సిన ఒక పాత బంధం అనేది ఒకటి ఉందండి, పేగు బంధం లాగా. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కళ్యాణ్ ఆ కొడిరి గారితో ఒక బంధం ఉంది. అండ్ ఈరోజు ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నచ్చడం కారణం ఏం సందేహం లేదు సాంగ్ అండి. సినిమా చాలామంది చూశారు, చూడలు కూడా ఏం సందేహం లేదు సాంగ్ యూట్యూబ్లో పెట్టుకుని చూశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు సపోర్ట్ ఉండదు సీరియస్లీ. ఈరోజు ఎంతమంది ఇష్టపడ్డానంటే మీరు 90% కారణం, ఎందుకంటే ఆ సాంగ్ లేకపోతే ఈరోజు శౌర్య అంతగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ కొత్త శౌర్య మళ్ళీ ఇంకో జన్మనెత్తాడు సీరియస్లీ. ఫ్లాప్ నుంచి ఇటుకు వచ్చాను, థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో కరెక్ట్గా నా సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్స్, మా సాయి అనే క్యారెక్టర్ యాక్సిడెంట్ అయింది కరెక్ట్గా సినిమా థియేటర్ రోడ్డు దాటుతున్నట్టు యాక్సిడెంట్ అయింది. తను ఇప్పుడు ఐసీలో ఉన్నాడు, సో రిప్స్ మొత్తం బ్లడ్ బ్లాక్ అయిపోయిందండి. సో మీ ప్రేయర్స్ అండి ఆయన కావాలి సీరియస్లీ. మా దిష్టి మొత్తం తీసేసుకున్నాడు. అండ్ గెట్ వెల్ సూన్ సాయ్, వి లవ్ యు లాట్. అండ్ నా సినిమా నెక్స్ట్ మూవీలో నువ్వు ఉంటావు పక్క. థ్యాంక్ యూ సో మచ్. కానీ ముందు చుట్టుకల తల తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడ బెత్తల జాడమ్మా ఈ విరిగిపో.